సినీ నటుడు నరేష్ తన మనసులో ఏది అనిపిస్తే అది బయటకు చెప్పేస్తుంటారు. ఆయన మనసులో ఏది దాచుకోరు, ఏ విషయమైనా బహిర్గతం చేస్తుంటారు. ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరోలా మాట్లాడడం ఆయనకు తెలీదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆయన నైజం. ఒకనొక సందర్భంలో కొన్ని సమస్యలతో పాటు చిక్కులో ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన పాలిటిక్స్ విషయంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అసలు ఏమైంది నరేష్ కు అని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. సామాన్యుడు ట్విట్టర్లో ఏం వాగినా పర్వాలేదు, కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రం ఆచితూచి స్పందించాలి. మరీ ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఇంత సీనియారిటీ వచ్చినా సీనియర్ నరేష్ కు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన నమ్మకం ప్రకారం ఈసారి ఏపీలో అధికార మార్పిడి జరగడానికి ముందు రక్తపాతం జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. అది కాస్త వైరల్గా మారింది. అసలు అధికార మార్పిడికి రక్తం చిందించాల్సిన అవసరమే ఉంది? ఎవరి రక్తం? ఇంకా ఎవరైనా చనిపోతారా, చంపేస్తారా అనేది నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువ. ఈ ట్వీట్తో ఇప్పుడు అక్కడ మరింత కలవరం రేకెత్తించినట్లు అయింది. అసలే ఏపీలో రాజకీయాలు రంజుగా మారాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి పాలిటిక్స్. హోరాహోరీగా సాగుతున్న సమరంలో తగుతున్నమ్మా అంటూ మధ్యలో వచ్చి సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన కామెంట్ కాదంటున్నారు ప్రజలు. ఎన్నికలకు మహా అంటే నెల రోజుల కొంచెం ఎక్కువ టైం మాత్రమే ఉంది. కార్యకర్తలు అత్యంత సున్నితమైన పరిస్థితుల మధ్య ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవసరమా? అసలు నరేష్ కు ఎందుకు ఇదంతా? ఈ నోటి దురుసు అసలు ఎందుకు అని విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్. నరేష్ ఏపీకి చెందిన వ్యక్తి కాదు, ఆయన మూలాలు ఆంధ్రాలో ఉండొచ్చు, కానీ నరేష్ కు రాష్ట్రంలో ఓటు హక్కు లేదు. అలాంటప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాలి? పోనీ మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడాడు అనుకుందాం. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వివేక హత్య జరిగింది. కోడికత్తి ఘటనలు అందరికీ తెలిసిందే. ఈ రెండు కోర్టు పరిధిలో ఉన్నాయి, విచారణ సాగుతోంది. ఈసారి మరింత రక్తపాతం జరుగుతుందని నరేష్ చెప్పడంలో ఆంతర్యమేంటి? నిజంగా అంత నమ్మకంగా ఉంటే తన అనుమానాల్ని, సాక్ష్యాల్ని నేరుగా ఎన్నికల కమిషన్ ముందు లేదా పోలీసుల ముందు ఉంచొచ్చు కదా? ఈ డొంక తిరుగు ట్వీట్ ఎందుకు అని నరేష్ ను నిలదీస్తున్నారు. ఈసారి ఎన్నికలకు సినీ తారలు పూర్తి స్థాయిలో దూరంగా ఉండబోతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా జరిగిన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్ టైమ్స్లో నరేష్ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన పెద్దరికానికి మచ్చ తెచ్చుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.